లక్ష్మీ ఆయురాలు ఈశ్వర్యాభివృద్ధ్యర్థం దాంపత్య సతజీవన పర్యంతం సుఖేన జీవన సిద్ధ్యర్థం స్త్రీణాం జన్మ జన్మని జన్మ సువాసిని ప్రాప్త్యర్థం మాంగళ్య దేవత పూజ కరిష్యే. సాధికే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే.
వైశాల్య దేవదాయి శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఆనంద కర్పూర మంగళ శివే సర్వార్థ సాధకే శరణ్యే అని నమోస్తుతే. ఆ ఎదురుగా ఉన్న మాంగళ్యమే మహాలక్ష్మి గౌరీదేవి. అలాంటి మాంగళ్య గౌరీకి నమస్కారం చేసుకుని రెండు చోట్ల వేయండి. మాంగళ్య గౌరీ దేవతాయి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పాన్ సమర్పయామి. దక్షిణ సహిత మంత్రపుష్పాన్ సాదున్ సమే తపస్యదా సౌభాగ్యమస్మై యత్వాదాస్తం విపరీతనా. మాంగళ్య గౌరీ దేవత ప్రసాద సిద్ధి ద్వారా నిత్య సౌభాగ్య సిద్ధిరస్తు. హిరణ్యవర్ణ హిరణ్యయాణ్యదాదజ్జన్నమస్మై శతమానం భవతి శతాయు పురుష సదేంద్రియ చేసిన బంధుమిత్రులు వేదిక మీదకి చేసి నూతన వధువు వరుణ్ ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. విచ్చేసిన బంధుమిత్రులు వేదిక మీదకి విచ్చేసి నూతన వధువు వరుణ్ ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. Thank you.
కావాలి. Thank you.
చక్కని పూలదండలు. వివాహ సాంప్రదాయంలో తలంబ్రాలైన తర్వాత పూలదండలు వేయటమే మన సాంప్రదాయం. ఇదే మధ్యకాలంలో అగస్వామి నీకు ఫలానా చోట ఫలానా అమ్మాయితో లేదా ఫలానా అబ్బాయితో నీ దాంపత్యం కొనసాగుతుంది అని బ్రహ్మ నిర్ణయిస్తాడు. ఏమిటోనండి, మా పిల్లలకి సంబంధాలు కుదరట్లేదంటే బ్రహ్మ నిర్ణయించిన సంబంధం వచ్చే వరకు కుదరదు, అంతే. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన అందుకనే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడుతున్నాయంటే అర్థం అది. బ్రహ్మ సృష్టించినప్పుడు జీవిత భాగస్వామిని నిర్ణయం చేస్తాడు. అలనాడు బ్రహ్మ నిర్ణయించిన ఆ పరిణయమే ఈరోజు నుంచి గృహస్థాశ్రమంలో అడుగు పెడుతున్నావు. ఇక రాబోయేవన్నీ ఖర్చులేదు. ఇద్దరైన వాళ్ళు ముగ్గురవుతారు, నలుగురవుతారు, ఈ సంసారం పెరుగుతూ ఉంటుంది. అందుకని ఈ రోజు నుంచి రూపాయిని పొదుపు రాబోయేటువంటి మీ జీవితంలో దీన్ని ఉపయోగించుకోవాలి అని ప్రతీకగా ఆ చిల్లర దక్షిణ అవన్నీ వేసి ముడివేస్తారు. అలాంటి చతుర్వేద పురుషుల అనుగ్రహం లభిస్తుంది. పంచ పశుభ్యో విష్ణుస్తాన్వేతు, ఐదవ అడుగు వేయడం ద్వారా పాడి పంట సమృద్ధిగా ఉంటాయి. దేశంలో కోట్ల మంది జనాభా ఉన్నారు. కోట్ల మంది జనాభాకి ఎన్ని లీటర్ల పాలు అవుతాయి, ఎన్ని పశువుల్లో మనం పెంచుతున్నామో మీరు ఆలోచన చేయండి. అంటే మనం తాగేది పాలు ఆ పొడి నీళ్ళో ఏమేమి మనకి తెలియని పరిస్థితి. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి, పాడి ఉండాలి. పూర్వకాలం ప్రతి ఇంట్లో కూడా ఎవరి ఇంట్లో వారికి ఆ ఆవులు గేదెబ్బా ఈ వర్షాలు తట్టుకోలేకపోతున్నాం, శీతాకాలం వస్తే బాగుందంటాడు. ఇలా కాలాన్ని తిడుతూ తిడుతూ చివరికి మనమే కాలగర్భంలో కలిసిపోతాం, చక్రం తిరుగుతూనే ఉంది. అందుకని ఎండాకాలంలో సాయంత్రం పూట వచ్చే చల్లని గాలులు ఆస్వాదించాలి, శీతాకాలంలో ఉన్న చలిని ఆస్వాదించాలి. ఏమొస్తుంది పెళ్లి కుమార్తె, ఇప్పటి వరకు కూడా వెన్నావారింట్లో చక్కగా పుట్టి పెరిగింది. ఆ వెన్నావారింట్లోంచి బయలుదేరి కోయి వారింట్లో అడుగు పెడుతుంది ఏడవ అడుగు ద్వారా. అలాంటి దివ్యమైనటువంటి పాదఘట్టన ఇదే సప్తపది అంటారు. అలాంటి చక్కని పాదఘట్టన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మేనమామలు ఈ సమయంలో మెట్టెలు చీరలు సమర్పించి ఏదైనా వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం జరిగినా పుట్టింటి వారి వస్త్రాలు పెట్టేటువంటి సాంప్రదాయంతోనే అక్కడికి వెళ్ళి అమ్మాయి కాపురం చూసి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కునేవారు. అందుకని ఈ సాంప్రదాయాన్ని పెట్టారు. ఈ సమయంలో చక్కగా అంకెం బాలాజీ గారి దంపతులు మేనగూడల్ని ఆశీర్వదిస్తూ వినాదం సమేత వస్యదా ఇటు చూడండి. చక్కని సత్సంతానం కలగాలి అంటే దానికి ఈ గాలి వేళ్లకి ఈ మెట్టెలు అదిమి పెట్టడం ద్వారా చక్కగా చక్కని దాంపత్య జీవితంతో వారికి త్వరలోనే చక్కని సత్సంతానం కలుగుతుంది అని మన మహర్షులు గమనించి ఈ మెట్టెలు పెట్టేటువంటి ఒక చక్కని సాంప్రదాయం పెట్టారు. ఆ మెట్లు కూడా మన వాళ్ళు ఈ మధ్య కొన్ని చోట్ల చూసాం, బంగారంతో చేసిన మెట్లు పెడుతున్నారు. అది చాలా పొరపాటు. నడుము భాగం వరకు మాత్రమే బంగారం ధరించాలి, అక్కడి నుంచి భాగం అంతా కూడా వెండి మాత్రమే ధరించాలి. ఎందుకంటే లక్ష్మి చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం, లక్ష్మి అంటే బంగారమే లక్ష్మి అని. అందుకని ఆవిడికి గౌరవం ఎక్కడ వరకు, ఆ నడుము వడ్డాణం వరకు మాత్రమే అధికారం ఉంటుంది. ఇక అందుకనే కాలికి పెట్టే ఆభరణాలు కానీ మెట్టెలు కానీ ఇవన్నీ కూడా వెండితో చేసినవి. రజత స్రజాం అనే శ్రీ సూక్తం చెబుతాం. అందుకనే ఇక్కడ
మనం ఇచ్చేయండి మేడం. వాళ్ళకి ఇచ్చారు మరి, కొద్ది కిందకి పెట్టరు మళ్ళీ. ఓకే అండి, అయిపోయింది. సార్ ఒక్కసారి వేసండి ఫస్ట్ స్ట్రక్చర్. స్వీటీ బాగా మంచి ఊపు పట్టేస్తుంది ఇప్పుడు ఒక దెబ్బకి. అలాగే అలాగే మధ్యలో పట్టుకో ఫోటో. బలం అయిపోయింది కొంచెం అక్కడ రింగ్స్ తాగేటప్పుడు బలం అయిపోయింది దాని దగ్గర. లేదా నమస్కారం చేసుకొని అలా వెళ్ళి చూపించిన అధికారం చెప్పాలి. క్లియర్ కనిపిస్తుంది. స్మైల్ మేడం, హెడ్ స్ట్రైట్ చేయండి కొద్దిగా స్మైల్ బ్రో. తీత ఓపెన్ చేయ బ్రో. స్మైల్ స్మైల్. ఓకే కొద్ది గ్యాప్ బాబు మేడం. సార్ దండ పట్టుకోరా, దండ ఇచ్చి పట్టుకో.